హై గైస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్ లో కూడా కొద్ది రికవరీ కనిపిస్తుంది, ఒక రిలీఫ్ ర్యాలీ లాంటిది కూడా మనం చూస్తున్నాం. వరుస పతనాలతో ఒక్కసారిగా పెసిమిస్టిక్ మోడ్ లోకి వెళ్ళిపోయిన మనందరికీ ఇవాళ ఒక చిన్న రిలీఫ్ లాంటిది. ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్ దాకా లాభంతో నిఫ్టీ కొనసాగుతుంది, అండ్ 300 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్ ప్రస్తుతం కోట్ అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి కూడా ఇవాళ ఉదయం నుంచి ప్రోత్సాహక సంకేతాలు రావడంతో మన మార్కెట్స్ ఇవాళ మంచి గ్యాప్ అప్ తో ఓపెన్ అయ్యి ఆ గ్యాప్ ను ఇంకా నిలబెట్టుకుంటూనే వస్తున్నాయి. టిక్ బై టిక్ ఇవాళ ఉదయం నుంచి చూస్తే ఆల్మోస్ట్ డేస్ హై దగ్గరే కనిపిస్తుంది, అండ్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లో కూడా డిప్ మనకి ఇవాళ ఉదయం నుంచి రాలేదు. 10,689 దాకా ఇవాళ ఇంట్రాడే హై మనం వెళ్ళడం చూస్తున్నాం. ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కోట్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఇవాళ సపోర్ట్ చేసింది, ఎస్పెషల్లీ పిఎస్సి బ్యాంక్స్ లో కొన్ని స్టాక్స్ లైక్ మనకి ఐడిబిఐ, ఓబీసీ, ఆంధ్ర బ్యాంక్, పిఎన్బి, సిండికేట్ బ్యాంక్ లాంటి స్టాక్స్ అన్ని కూడా ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో మంచి గెయిన్స్ చూసాం. పిఎస్సి బ్యాంక్స్ ఇండెక్స్ లో ఎస్పెషల్లీ స్టాక్స్ అన్ని బాగా పెరిగాయి. జూలై సిరీస్ స్టార్టింగ్ లోనే మంచి పాజిటివ్ నోట్ తో కిక్ స్టార్ట్ అయింది, బట్ లాస్ట్ 2 సిరీస్ లాగే ఈసారి కూడా వీక్నెస్ ఉంటుందా లేకుంటే మళ్ళీ రికవరీ వస్తుందా అని చూడాలి. ఎందుకంటే ఈ సిరీస్ లో మనకి క్వార్టర్లీ రిజల్ట్ సీజన్ మళ్ళీ కిక్ ఇన్ అవుతుంది, సో మళ్ళీ కార్పొరేట్ యాక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు స్టాక్స్ మూవ్ అవుతాయి. ఇవాళ రియాలిటీ, ఎఫ్ఎంసీజీ, మెటల్ రంగ కౌంటర్స్ లో మంచి బయింగ్ చూసాం. ఆల్మోస్ట్ 1 నుంచి 1.5% దాకా గెయిన్స్ ఉన్నాయి. ఇవాళంతా మేజర్ గా చెప్పుకోవాల్సిన, డిస్కస్ చేసుకోవాల్సిన హైలైట్ ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. ఆల్మోస్ట్ గత వారం 10 రోజులుగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో బాగా సెల్ ఆఫ్ వస్తుంది. ఆ స్మాల్ క్యాప్స్ ఇవాళ ఫాల్ దాదాపుగా అరెస్ట్ అయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా దాదాపు 1% పైగా లాభంతో కోటవుతూ వస్తున్నాయి. చాలా స్టాక్స్ మంచి లాభాలతో ఇవాళ కనిపిస్తున్నాయి. రియాలిటీ స్పేస్ లో కూడా మంచి బయింగ్ వచ్చింది ఇవాళ. హెచ్డిఎల్ దాదాపు 10% దాకా లాభపడింది. ఒబెరాయ్ రియాలిటీ 4%, ఫినిక్స్ అండ్ కోల్టే పాటిల్ దాదాపు 12%, హెచ్సిసి కూడా 10% దాకా ఇవాళ లాభపడింది. గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ లో చాలా కాలం తర్వాత మళ్ళీ మనం అప్పర్ సెల్లింగ్ చూస్తున్నాం. గ్రాఫైట్ అంటే దాదాపు 5% మేర, హెచ్ఈజీ 5%, రైన్ ఇండస్ట్రీస్ కూడా చాలా కాలం తర్వాత మళ్ళీ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి 5% గెయిన్స్ తో ప్రస్తుతం కనిపిస్తుంది. అండ్ బట్ కొన్ని స్టాక్స్ ఇంకా ఇష్యూస్ ఎదుర్కొంటున్న స్టాక్స్ లైక్ దిలీప్ బిల్డ్కాన్, ఈ స్టాక్ కూడా పీక్ నుంచి దాదాపు మనకు 30-40% దాకా పడింది. ఇవాళ కూడా మరొక 5% దాకా దిలీప్ బిల్డ్కాన్ లో పతనం చూస్తున్నాం. లోయర్ సైడ్ ఇంకా చాలా పెద్ద పెద్ద నెంబర్స్ చెప్తున్నారు, అంటే 600 దాకా కూడా వెళ్ళిపోవచ్చు, ఇంకా చెప్పాలంటే 550 నెంబర్స్ వరకు దిలీప్ బిల్డ్కాన్. బట్ ఒకప్పుడు చాలా ఫండమెంటల్ గా స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీ, బట్ ఒకసారిగా వీక్నెస్ మనకు కనిపిస్తుంది. కాఫీ డే ఇవాళ ఒక 3.5% దాకా నష్టపోయింది. రెడింగ్టన్, శోభ, పురవంకర లాంటి స్టాక్స్ లో కూడా ఒక 4% దాకా వీక్నెస్ ఉంది. బట్ కొద్దిగా రైస్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ కేఆర్బిఎల్, ఎల్టీ ఫుడ్స్ లాంటి స్టాక్స్ లో ఇంకా బాగా వీక్నెస్ ఉండొచ్చు అని చెప్పి కొన్ని గ్రూప్స్ లో మెసేజెస్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఆ గ్రూప్స్ లో సర్క్యులేట్ అవుతున్న మెసేజెస్ ప్రకారం ఏంటంటే ప్రస్తుతం ఇరాన్ నుంచి మనం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. యుఎస్ విధించిన ఆ యుఎస్ హెచ్చరికల నేపథ్యంలో ఒకవేళ ఇరాన్ నుంచి కనుక మనం క్రూడ్ ఆయిల్ దిగుమతుల మీద ఏమాత్రం బ్రేక్ వేసినా ఆ దేశం కూడా మళ్ళీ ఈ బియ్యానికి సంబంధించిన ఇంపోర్ట్స్ ని నిషేధ విధించే ప్రమాదం ఉందన్న ఒక మెసేజ్ వస్తుంది. ఒకవేళ కనుక అదే జరిగితే ఈ కేఆర్బిఎల్, ఎల్టీ ఫుడ్స్ లాంటి బాస్మతి రైస్ ఎక్స్పోర్టర్స్ కంపెనీస్ మీద తీవ్రంగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి కూడా 20-30% దాకా ఫాల్ ఉండే ఛాన్సెస్ ఆ స్టాక్స్ లో కనిపిస్తున్నాయి కాబట్టి. సో ఇది ఎంతవరకు ట్రస్ట్ వర్త్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు కానీ, బట్ సమ్ ఫ్రెష్ గా కేఆర్బిఎల్, ఎల్టీ ఫుడ్స్ లో పొజిషన్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి. బట్ స్టిల్ ఇవాళ కూడా కొన్ని స్టాక్స్ 52 వీక్ లో హిట్ అయ్యాయి. వాటిలో బీఈఎంఎల్, క్యాపిటల్ ఫస్ట్, ఫొసెకో, న్యూలాండ్ ల్యాబ్స్, ఇది కూడా పీక్ నుంచి బాగా పడింది. వర్ధమాన్ హోల్డింగ్స్ లాంటి స్టాక్స్ కనిపిస్తుంది. దాదాపు 150కి పైగా స్టాక్స్ ఇవాళ 52 వీక్ లో హిట్ అయిన లిస్ట్ జాబితాలో ఉన్నాయి. ఆ నోట్ తో బుల్టన్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం. అన్లీస్ ఎలాంటి వ్యూతో ఉన్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యు సార్. ఈ సీజన్ పాజిటివ్ నోట్ తో కిక్ స్టార్ట్ అయింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో మంచి ర్యాలీ ఇవాళ చూస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ చేస్తుంది, ఎస్పెషల్లీ పిఎస్సి బ్యాంక్ స్టాక్స్ లో కొన్ని గెయిన్స్ చూస్తున్నాము. ఎలాంటి వ్యూతో మీరు ఉన్నారు? ఈ సిరీస్ ఏ లెవెల్ దగ్గర, ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లో మేబీ మరొకసారి 10,700 ఆర్ 10,800 లెవెల్స్ ఏమైనా టెస్ట్ చేయొచ్చా ఈ సిరీస్ లో? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా రోజుల తర్వాత మనం మిడ్ క్యాప్ లో ఒక బయింగ్, అంటే మెజారిటీ మిడ్ క్యాప్ స్టాక్స్ అన్ని కూడా గ్రీన్ లో ఉన్నాయండి. అడ్వాన్సెస్ చాలా ఎక్కువ డామినేట్ చేస్తున్నాయి. ఇది చాలా రోజుల తర్వాత మనకి ఇటువంటి రోజు అనేది మనకు వచ్చింది మన మార్కెట్స్ లో. ఇన్ని రోజులు మనకి నిఫ్టీ పెరగడము, నిఫ్టీ పడ్డము అనేది చూస్తున్నాము, కానీ మిడ్ క్యాప్ స్టాక్స్ మాత్రం పార్టిసిపేషన్ లేదు. ఈ రోజు మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఉంది, పార్టిసిపేషన్ ఉంది. దానికి తోడు ఈవెన్ నిఫ్టీలో కూడా చూసుకుంటే లాస్ట్ 2 డేస్ లో మనకి ఎఫ్ఎండ్ఓ రిలేటెడ్ సెల్లింగ్ తట్టుకొని మళ్ళీ ఈ రోజు గ్లోబల్ క్యూస్, మరి ముఖ్యంగా మనం ఈ రోజు నిఫ్టీ పెరగడానికి ప్రధాన కారణం
గ్లోబల్ మార్కెట్స్ అని చెప్పొచ్చు. దాదాపు అన్ని గ్లోబల్ ఇండస్ట్రీస్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. డో ఫ్యూచర్స్ దగ్గరగా 170-180 పాయింట్స్ ప్లస్ లో ఉంది. యూరప్ మార్కెట్స్ డేస్ హైస్ లో ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి గ్లోబల్ సెంటిమెంట్ బాగుండడం కారణంగా మన మార్కెట్ గ్యాప్ అప్ వచ్చింది. అక్కడ నుంచి ఏమాత్రం కూడా కిందకి రాకుండా డే అంతా కూడా న్యూ హైస్ ని ఫామ్ చేసుకుంటూ 10,681 దాకా మనకి నిఫ్టీ ఫ్యూచర్స్ రావడం చూసాము. క్యాష్ నిఫ్టీ 10,684 లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. నేను కూడా 10,720 అనేది ఈజీగా టెస్ట్ చేసే అవకాశాలు నిఫ్టీ అంటే ఇక్కడ నుంచి 45 పాయింట్లు రాను రోజుల్లో పెరగొచ్చు, బట్ అక్కడ కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. దీనికి తోడు ఇక్కడ నుంచి మార్కెట్ ట్రెండ్ అనేది గ్లోబల్ క్యూస్ తో పాటు మనకి రిజల్ట్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. బట్ ఏదైనా కూడా కొంచెం మిడ్ క్యాప్ స్టాక్స్ ఆగితే మళ్ళీ లిక్విడిటీ అనేది కొంచెం సిస్టమ్ లోకి వస్తే మాత్రం కొంచెం మార్కెట్స్ కొన్ని స్టాక్స్ రీసెంట్ గా బాగా భారీగా పడిన ఏవైతే మిడ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయో అంటే ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్న మిడ్ క్యాప్ స్టాక్స్ ఇది బాటమ్ అవుట్ అయ్యే ప్రాసెస్ లో కొన్ని రోజులు ఉండొచ్చు. కాబట్టి స్లోగా కొన్ని కొన్ని స్టాక్స్ ని మనం ఈ రోజులు అంటే యావరేజ్ ఇప్పుడే వద్దు కొంచెం పోస్ట్పోన్ చేసుకోమని చెప్పాము. అయితే కొన్ని కొన్ని స్టాక్స్ మాత్రం బాగా ఫండమెంటల్ గా బాగా అట్రాక్టివ్ ఉన్న స్టాక్స్ ని స్టార్ట్ చేయమని చెప్తాను. బట్ ఓవరాల్ గా అది కూడా ఏంటంటే ఒక 2-3 ఏళ్ళు ఉద్దేశం ఉంటేనే చేయమంటాను. షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం ఎటువంటి పొజిషన్స్ మిడ్ క్యాప్ లో తీసుకోవద్దు. బయలాజ్ మార్కెట్స్ రేంజ్ బోన్ లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగవచ్చు. అండ్ ఫ్యూచర్స్ లో ఈ సిరీస్ కి ఏమైనా స్టాక్స్ ఏమైనా సజెస్ట్ చేస్తున్నారా? అండ్ కొద్దిగా రోల్ ఓవర్ అయినవి లాస్ట్ సిరీస్ నుంచి ఈ సిరీస్ కి ఆర్ ఎనీ అదర్ స్టాక్స్ దట్ యు ఆర్ రికమెండింగ్ ఫర్ దిస్ సీజన్? ఓవరాల్ గా ఈ లెవెల్ లో చూస్తే కనుక కొంచెం బై రికమెండేషన్ అయ్యవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తే కనుక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అని కూడా ఒక 50% పడటము, అలాగే మనకి వీక్లీ చార్ట్ అంటే పొజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక లాస్ట్ ఒక 1 మంత్ లో చూస్తే కనుక మనకి వీక్లీ చార్ట్ లో 10,500 దగ్గర సపోర్ట్ తీసుకుంది, బాటం ఏర్పడింది 10,500 దగ్గర మొన్న ఒక 2 వారాల క్రితం. మళ్ళీ ఈ వారం కూడా చూస్తే కనుక ఈ బౌన్స్ బ్యాక్ తోటి మార్కెట్ కొంచెం ఈ లెవెల్ లో కొంచెం సపోర్ట్ ఎస్టాబ్లిష్ అయినట్టు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా చూస్తే కనుక 27,000 స్థాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత 5 వారాలుగా కన్సాలిడేషన్ అయింది, అంటే టైం వైజ్ కరెక్షన్ పూర్తి చేసుకుంది. అలాగే టైం వైజ్ కరెక్షన్ చూస్తే కనుక పెద్ద ఏమి ఇంపాక్ట్ కనిపించలేదు, అంటే లోయర్ రేట్ నుంచి బాగా ఈ 2 ఇండిసెస్ రికవరీ కావడంతో మార్కెట్ లో కొంచెం బాగా స్ట్రెంగ్త్ ఉన్నట్టు కనిపిస్తుంది లోయర్ లెవెల్ లో. కాకపోతే కొంచెం టెక్నికల్ అప్వర్డ్ బ్రేక్అవుట్ కనుక వచ్చిందంటే కనుక ఒక అప్ సైడ్ ర్యాలీ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఆ అప్ సైడ్ బ్రేక్అవుట్ వస్తే కనుక మార్కెట్ లో ఫర్దర్ గా ఒక కాన్ఫిడెంట్ గా ఒక లాంగ్ పొజిషన్స్ అని కన్సిడర్ చేయొచ్చు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక నా ఉద్దేశంలో కొంచెం హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కొంచెం బాగా మేజర్ లోకి వచ్చి ఈ మధ్య కొంచెం మళ్ళీ లైమిలేటివ్ వస్తున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి క్యాన్విన్ హోమ్స్ లాంటిది లేదా దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ 2 కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్ గా ఉంది. ఒక ఇవాళ కీలకమైన 10,700 ఇంకోసారి పరీక్షిస్తుంది. ఈ 10,700 పైన కనుక క్లోజ్ అయితే మార్కెట్ లో కొంచెం పాజిటివ్ ట్రెండ్ వచ్చి కనిపిస్తుంది. ఓకే, ఇంతకుముందు మీరు అన్నట్టు DHFL లాంటి స్టాక్స్ లో అక్యుములేషన్ కూడా బాగా జరుగుతుంది, మేబీ ఏ లెవెల్స్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు DHFL కి? అండ్ క్యాన్ఫిన్ హోమ్స్ కూడా యువర్ బెట్టింగ్ ఆన్ ది స్టాక్, మేబీ లెవెల్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? 2 స్టాక్స్ చూస్తే కనుక కొంచెం డిఫరెంట్ ట్రెండ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకటి ప్రైవేట్ సెగ్మెంట్ లో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా పెరిగి ఈ మధ్య కరెక్షన్ లో పెద్ద పార్టిసిపేట్ చేయని స్టాక్. ఈ లెవెల్లో చూస్తే కనుక దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కొంచెం ఆ అప్పర్ ఎడ్జ్ రేంజ్ లోనే బాగా స్థిరంగా పటిష్టంగానే కనిపిస్తుంది, బాగా అక్యుములేషన్ కూడా జరుగుతుంది. ఏమాత్రం కనుక ఈ లెవెల్లో కనుక బ్రేక్అవుట్ వచ్చిందంటే కనుక దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ని ఈ లెవెల్లో కూడా బై చేయొచ్చు, స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే క్యాన్ఫిన్ హోమ్స్ చూస్తే కనుక కంటిన్యూస్ గా ఒక డౌన్ ట్రెండ్ లో ఉంది. డౌన్ ట్రెండ్ తర్వాత ఒక మేజర్ బాటమ్ కు వచ్చి ఇప్పుడు కొంచెం కన్సాలిడేషన్ అయ్యి సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది, ఓవర్సోల్డ్ పొజిషన్ లో కనిపిస్తుంది. ఈ 2-3 రోజుల్లో కొంచెం నిలబడుతున్నట్టు కనిపిస్తుంది. సో ఈ లెవెల్లో క్యాన్ఫిన్ హోమ్స్ తీసుకుని ఒక స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. రెండింటికి ప్రైస్ మీద ఒక 3% మించకుండా ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేయొచ్చు. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. మనోజ్ మెయిల్ చేస్తున్నారు, ఫెడరల్ బ్యాంక్ 2 ఇయర్స్ వ్యూ కోసం తీసుకుందాం అనుకుంటున్నారట, ఎంట్రీ లెవెల్స్ అయినా సజెస్ట్ చేస్తారా? ఇది కూడా బాగా పడిన స్టాక్ ఫెడరల్ బ్యాంక్. అంటే ఫెడరల్ బ్యాంక్ ఇది లాస్ట్ 2 క్వార్టర్లు రిజల్ట్ బాగాలేదండి. ఓవరాల్ గా మనకి ప్రైవేట్ బ్యాంక్స్ లో పర్లేదు అనుకుంటున్నాము. బట్ ఏంటంటే దీనికన్నా మీకు వేరే బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకోమని చెప్తానండి, ఎందుకంటే రిజల్ట్ బాగా ఇస్తున్న బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి వైపు వెళ్ళొచ్చు. లైక్ RBL బ్యాంక్ లాంటి దాన్ని మీరు లాంగ్ టర్మ్ కి సెలెక్ట్ చేసుకోండి. ఫెడరల్ బ్యాంక్ బాగా పడింది ప్లస్ ఇంకోటి 100 రూపీస్ బిలో ఉంది అనే ఉద్దేశంతో తీసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని, బట్ ఒక రిజల్ట్ చూడండి, ఈ క్వార్టర్ రిజల్ట్ చూడండి, లేకపోతే ఈ క్వార్టర్ రిజల్ట్ బాగుంటే అప్పుడు మీరు ప్రయత్నం చేయండి బై చేయడానికి. బట్ ఓవరాల్ గా ట్రెండ్ అయితే బాగా వీక్ ఉందండి, అంటే ఇక్కడ నుంచి పెద్దగా పడుతుందని కూడా నేను అనుకోను. ఈసారి క్వార్టర్ రిజల్ట్ బాగుంటే మాత్రం మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవకాశాలు ఉన్నాయి. ఫలిక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్ చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు
స్మార్ట్ ఇన్వెస్టర్. మరొక మెయిల్ చూద్దాం, మధు పంపిస్తున్నాడు హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, హెచ్ఏఎల్, యునైటెడ్ స్పిరిట్స్, ఎల్జీ బాలకృష్ణన్ అండ్ సిఎట్, చాలా స్టాక్స్ రా సార్, అన్ని స్టాక్స్ మనం తీసుకోలేము. ఈ స్టాక్స్ లో లాంగ్ టర్మ్ పిక్ చేసుకోవచ్చా? హెచ్ఏఎల్, యునైటెడ్ స్పిరిట్స్, ఎల్జీ బాలకృష్ణ, సిఎట్, టాటా మోటార్స్, ఐబీరియల్. అంటే కొంచెం మిక్స్డ్ గా కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది అండి ఈ స్టాక్స్ లో. హిందుస్థాన్ ఏరోనాటికల్ చూస్తే కనుక, లిస్ట్ అయినప్పుడు చూస్తే కనుక బాగా వీక్ గా ఉన్న స్టాక్, బాగా అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. సో ప్రస్తుతానికి అయితే మటుకు నా ఉద్దేశం అవాయిడ్ చేయడం వచ్చింది. బట్ కానీ మేజర్ లోకి వచ్చింది కాబట్టి ఒక 8:30-8:20 లెవెల్స్ లో కాంట్రీరియన్ బెట్ గా తీసుకోవచ్చు. అలాగే యునైటెడ్ స్పిరిట్స్ కూడా చూస్తే కనుక బాగా వీక్ గానే కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఈ మధ్య కార్పొరేట్ యాక్షన్ వచ్చిన తర్వాత కొంచెం లో ప్రైస్ లో కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా చూస్తే కనుక అంతర్గతం కూడా కొంచెం బాగా రన్అప్ వచ్చి కొంచెం కరెక్షన్ ట్రెండ్ ఉంది కాబట్టి ఈ సెగ్మెంట్ లో బ్రివరీస్ కన్నా కొంచెం బెటర్ సెగ్మెంట్ కనిపిస్తుంది. అలాగే మనకి టాటా మోటార్స్ కూడా చూస్తే కనుక బాగా వీక్ గా కనిపిస్తుంది. మనకి ఈ సెగ్మెంట్ బాగా అవుట్ పెర్ఫామ్ చేసినప్పటికీ ఈ టాటా మోటార్స్ మెట్కు బెరిష్ కనిపిస్తుంది. దీని వల్ల మనకి మారుతి కానీ టీవీఎస్ మోటార్స్ లాంటిది కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ బాగా ఉందండి. కాకపోతే మీరు ఒక 10 ఇయర్స్ అన్న టైం ఫ్రేమ్ పెట్టుకున్నారు. 10 ఇయర్స్ అన్న ఒక అలా ఫిక్స్డ్ గా టైం ఫ్రేమ్ పెట్టుకోవద్దండి. ఎప్పటికప్పుడు మీ స్టాక్స్ ని పోర్ట్ఫోలియో రివ్యూ చేసుకున్న సెక్టార్ లో కనుక ఏదైనా సెక్టోరియల్ చేంజెస్ వస్తే దానికి తగ్గట్టు మీరు డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. డోంట్ స్టిక్ టు యువర్ ప్లాన్ ఫర్ 10 ఇయర్స్. అంటే కొనేసి మర్చిపోదాం అని ఆలోచన నుంచి మార్చుకుని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉండండి. కర్నూలు నుంచి వెంకటేశ్వరరావు మరో కాలం. హలో సార్. చెప్పండి వెంకటేశ్వర గారు. సార్, టాటా మెటల్ ఇప్పుడు ఏ ప్రైస్ అండి? టాటా మెటాలిక్స్ 823 లో టాటా మెటాలిక్స్ తీసుకున్నారు. టాటా మెటాలిక్స్ ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి అండి. మీరు హోల్డ్ చేయండి. మీరు అన్నట్టుగా ఇది మీరు యావరేజ్ కొంచెం డౌన్ సైడ్ కూడా ఉండొచ్చండి ఈ స్టాక్ లో. ఇప్పుడు యావరేజ్ అయితే ఇప్పుడే చేయకండి, కొంచెం వెయిట్ చేయండి. ఓవరాల్ ట్రెండ్ పరంగా చూసుకుంటే ఇది ఇంకా డౌన్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ ఓవరాల్ ఈ సెక్టర్ పరంగా చూసుకుంటే మనకి ఈ సెక్టర్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ మధ్యకాలంలో కనపడుతుంది. టాటా మెటాలిక్స్ ఫండమెంటల్స్ పరంగా చాలా బాగుందండి, మంచి రిజల్ట్ పోస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. నెక్స్ట్ కరెక్షన్స్ లో మీరు దీన్ని యావరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అది కూడా మీరు బాగా లాంగ్ టర్మ్ ఉంటే, అంటే నెక్స్ట్ ఒక 5-6 నెలల్లో అట్లా కాకుండా 1 ఇయర్, 1 ఇయర్, 1.5 ఇయర్ మినిమం ఉండగలిగితే మీరు అప్పుడు యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. బెంగళూరు నుంచి త్రివేణి మరో కాలర్. హలో. హలో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తీసుకున్నారు, తీసుకుందాం అనుకుంటున్నారా? సార్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 171 యావరేజ్ లో ఒక 500 స్టాక్స్ తీసుకున్నాం సార్. ఈ ఓబీసీ మీటింగ్ తర్వాత దానికి ఏదైనా అప్ ట్రెండ్ ఉంటుందా? మన లేదు, ఇప్పుడు కొంచెం 150 పై దాకా వచ్చింది, యావరేజ్ చేసుకోవచ్చా అని అడుగుదానికి. మీరు ఎంతకాలం హోల్డ్ చేయగలరు? మేబీ 1 ఇయర్, 1.5-2 ఇయర్ దాకా హోల్డ్ చేద్దామని అనుకుంటున్నాం సార్. డైరెక్ట్ ఓపెక్ మీటింగ్ కి దీనికి అంత ఆ స్థాయిలో ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే క్రూడాయిల్ ప్రైజెస్ బట్టే ఇది కూడా మూమెంట్ ఉంటుంది కాబట్టి యావరేజ్ చేసుకోవచ్చు. అప్పుడే పెద్ద జస్ట్ ఒక 171 లో కొన్నారు, 155 రేంజ్ లో ఉంది. ఇప్పుడు అంటే ఫస్ట్ థింగ్ మీకు ఈ క్రూడాయిల్ రిలేటెడ్ స్టాక్స్ లో చాలా ఫ్లక్చువేషన్స్ మనకి ఈ మధ్య చూసామండి. మరి ముఖ్యంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్ని కూడా ఈ మధ్య బాగా క్రాక్ డౌన్ అయిన స్టాక్స్. అయితే దానికి ముందు ఒక 2 ఏళ్ళు బాగా ర్యాలీ చూసాము. అంటే క్రూడాయిల్ 50 బిలో ఉండేటప్పటికి మనకి లాస్ట్ 1.5-2 ఇయర్స్ లో మంచి ర్యాలీ వచ్చింది. అయితే పిఎస్ దీనికి రెండు కారణాలు, అంటే క్రూడాయిల్ పెరగడం తర్వాత పిఎస్ స్టాక్స్ కి దాదాపు మనకి లాస్ట్ ఒక 2-3 నెలలుగా సెంటిమెంట్ చాలా వీక్ ఉందండి. అన్ని కూడా పిఎస్ బ్యాంక్స్ బాగా వీక్ అవుతున్నాయి కాబట్టి, సారీ పిఎస్ స్టాక్స్ అనేవి వీక్ అవుతున్నాయి. దాంట్లో భాగంగా కూడా ఇది కూడా వీక్ అయింది. ప్రస్తుతానికి వద్దని చెప్తానండి. యావరేజ్ మీరు 10-15 రూపాయలు యావరేజ్, ఇంకోటి ఏంటంటే యావరేజ్ చేస్తే మళ్ళీ చాలా షార్ప్ గా పెరిగితేనే మీకు యావరేజ్ చేసిన దానివల్ల ఫలితం ఉంటుంది. లేని పరిస్థితిలో మీకు ఇందులో ఇంతకుముందు ఇన్వెస్ట్ చేసిన డబ్బు, తర్వాత ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేసిన డబ్బు ఇందులో అక్కడక్కడ ఉంటే మీకు టైం వేస్ట్ అయిపోయి క్యాపిటల్ మీకు అలా మీకు బయటకు రావడానికి ఎటువంటి మీకు అవకాశం ఉండదు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం వేరే స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ప్రస్తుతానికి ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉన్న పొజిషన్ హోల్డ్ చేసి క్లోజర్ గా మీ రేట్ వస్తే ఎగ్జిట్ కావాలని ప్రయత్నం చేయండి. హైదరాబాద్ నుంచి సురేష్ మరొక. హలో. సురేష్ సార్, ఎంబి వెంచర్స్ కొద్దిగా మనకి 165 లో ఉన్నాయి సార్. 40,000 షేర్స్ ఉన్నాయా? అవును సార్. నవభారత్ వెంచర్స్. ఓకే. ఎంబి వెంచర్స్. ఎంబి వెంచర్స్ చూస్తే కనుక లాస్ట్ ఒక 1-2 ఇయర్స్ గా పెద్ద మొమెంటం కనిపించట్లేదు. ఈ స్టాక్ చూస్తే కనుక ఇదే రేంజ్ లో కన్సాలిడేషన్ అవుతుంది.
180 రూపాయలు హై నుంచి 120 రూపాయల వరకు పడిన తర్వాత 120 రూపాయల దగ్గరకు ప్రస్తుతానికి ఈ స్టాక్ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి ఇవాళ కొంచెం ఒక చిన్న బౌన్స్ బ్యాక్ రావడం మనం చూస్తాం. కాకపోతే టెక్నికల్ గా చూస్తే కనుక 120 రూపాయల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. వాల్యుయేషన్స్ కూడా ఇంకా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక నవ భారత్ వెంచర్స్ కి చాలా స్ట్రాంగ్ గా వచ్చింది. సో ఈక్విటీ కూడా పర్వాలేదు, తక్కువగానే కనిపిస్తుంది. సో ఈ లెవెల్లో చూస్తే కనుక కొంచెం బేస్ ఏర్పడినట్టు కనిపిస్తుంది, పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదు. ఈ లెవెల్లో నవ భారత్ వెంచర్స్ ని కన్సిడర్ చేయొచ్చు. నర్సాపురం నుంచి సూరిబాబు, అదే సూరిబాబు ఫ్రెండ్. ఐడిఎఫ్సి బ్యాంక్ మీరు వద్దని చెప్తారండి, మీరు బాగా వీక్ అయింది, బాగా పడిపోయింది కదా అనే ఉద్దేశంతో మీరు ఈ లెవెల్ లో తీసుకోవడం అనేది అంత సమంజసం కాదండి. ఈ స్టాక్ గాని చూసుకుంటే ఇది అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఒకటి నేను వద్దని చెప్పినా కూడా స్టాక్ లో కొంచెం అప్ ట్రెండ్ రావచ్చు అండి. అది ఏంటంటే సెంటిమెంట్ పరంగా కొంచెం బాగా ఓవర్ సోల్ లో ఉంది కాబట్టి ఒక చిన్న అప్ ట్రెండ్ వస్తాయి. బట్ ఓవరాల్ ట్రెండ్ మీకు గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ లో మంచి అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఫండమెంటల్ బాగున్న స్టాక్స్ లో తీసుకోవాలి. ఐడిఎఫ్సి బ్యాంక్ అయితే మీరు ప్రైస్ చూసి అంటే 39 రూపీస్ ఉంది కదా అని చెప్పేసి మీరు తీసుకోకండి, వద్దని చెప్తానండి. మీరు ఇంకా మీరు ఇదే సెక్టర్ లో ఉంటే వేరే ప్రైవేట్ బ్యాంక్స్ వైపు వెళ్ళమని చెప్తాను. తర్వాత పైనీర్ డిస్టిలరీస్ గురించి అడిగారు, ఇది ఆల్రెడీ మీరు హోల్డ్ చేస్తున్నారు ఆల్రెడీ, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఓవరాల్ సెక్టర్ పరంగా బాగానే ఉంటుందండి. అయితే కొంచెం ఇది ఏంటంటే పైనీర్ డిస్టిలరీస్ రీసెంట్ గా బాగా 157 నుంచి ఒక 400 రూపీస్ దాకా వెళ్లి వర్టికల్ గా పెరిగి అక్కడి నుంచి మళ్ళీ బాగా పడ్డని చూసామండి. కాబట్టి వోల్టాలిటీ అనేది మిగతా స్టాక్స్ లో చూస్తే కంపేర్ చేసుకుంటే వోల్టాలిటీ ఎక్కువ ఉంది. ఇప్పుడు హోల్డ్ చేయండి ప్రస్తుతానికి, లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే పైనీర్ డిస్టిలరీస్ ని హోల్డ్ చేయమని చెప్తాను. ఈవెన్ రిజల్ట్ కూడా చాలా బాగానే ఉన్నాయండి, హోల్డ్ చేయమని చెప్తాను. రంగారెడ్డిగూడెం నుంచి ఆది నారాయణ మరొకవారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. మహీంద్ర సిఐ ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? చాలా మంది రికమెండ్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో మహీంద్ర సిఐని, ఎలాంటి వ్యూ తీసుకోవచ్చు 1 ఇయర్ కోసం? ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ హౌసెస్ రికమెండ్ చేస్తున్నాయి, ఫండ్ హౌస్ కూడా బాగా అక్యుములేట్ చేసుకుంటున్నారు ఈ స్టాక్ ని. మహీంద్ర సిఐ చూస్తే కనుక లాస్ట్ 3 ఏళ్ళుగా పెద్ద రిటర్న్ ఇవ్వలేదు. ఈ స్టాక్ చూస్తే కనుక 250-300 మధ్యనే కొంచెం కన్సాలిడేషన్ తో వస్తుంది. కన్సాలిడేషన్ తర్వాత ఈ స్టాక్ కొంచెం రేంజ్ బౌండ్ లో పోతే వాళ్ళ ఒక 4% వరకు స్పట్ రావడం అని చూస్తున్నాం. ఓవరాల్ గా చూస్తే కనుక ఈ స్టాక్ లో కొంచెం లాంగ్ టర్మ్ లో ఇండెసిస్ గా కనిపిస్తుంది. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అంత అట్రాక్టివ్ గా కనిపించట్లేదు. నాకైతే అంత స్టాక్ కొంచెం పాజిటివ్ గా అనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ ఫండమెంటల్ గా చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ బాగా వచ్చినప్పటికీను డెట్ ఎక్కువగా ఉంది, ఈక్విటీ కూడా హెవీగా ఉంది. సో రెండు ఈ ఇటువంటి కేటగిరీలో ఉన్న స్టాక్ కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేయడం అనేది మనం సహజంగా చూస్తున్నాం. కాబట్టి మహీంద్ర సిఐని అంత రకం స్ట్రాంగ్ గా అనిపించట్లేదు. గుంటూరు నుంచి శివ మరో కాలర్. హలో సార్. వెల్స్పన్ ఇండియా మీరు 6 మంత్స్ ఇప్పుడు బాగా వీక్ ఉంది, మీరు 57 లో అంటే బాగా ఈ మధ్య పడినాక కొన్నారు. ఈ రోజు ఒక 3% పెరిగిందండి. మీ రేటుకు వస్తే బెటర్ ఏంటంటే 60-62 ఆ లెవెల్లో ఎగ్జిట్ కావడం మంచిదండి. అంటే ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ 6 మంత్స్ ట్రెండ్ అనేది మనం ఎగ్జాక్ట్ గా ప్రిడిక్ట్ చేయలేమండి. ఎందుకంటే చాలా మార్కెట్లో మిడ్ క్యాప్ స్టాక్స్ లో బాగా సెల్లింగ్ అనేది ఉంది. ఈ రోజు కొంచెం పెరిగాయి అనుకోండి, అఫ్కోర్స్, బట్ ఈ రోజు పెరిగిన విధానంగా కంటిన్యూగా పెరుగుతాయి అని మనం అనుకోలేము. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే ఈ స్టాక్ ని మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నా సజెషన్ ఏంటంటే మీరు రేటుకు వచ్చి అక్కడ నుంచి ఎంతో కొంత ప్రాఫిట్ వస్తే మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. మరీ లాంగ్ టర్మ్ అయితే దీనికన్నా బెటర్ స్టాక్స్ చాలా ఉన్నాయి, వాటిలో మీరు ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. హైదరాబాద్ కాపురం నుంచి రమేష్ కాల్. హలో రమేష్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. నా దగ్గర ద్వారకేష్ గారు 19 రూపీస్ 10 పైసలు ఉన్నాను సార్, అది హోల్డ్ చేయమంటారా లేకపోతే ఎగ్జిట్ కమ్మంటారా? తర్వాత హెసిటేజ్ ఏం సార్ బాగుపడి టెక్నికల్ గా న్యూస్ ఏమన్నా ఉందా సార్? హెచ్డిఎల్ ఇది కూడా బాగా డెట్ రిలేటెడ్ కంపెనీ అండి. ఈ ద్వారకేష్ షుగర్స్ ఏమన్నా డిస్పెక్ట్ ఏమైనా కనిపిస్తుందా, ఏమైనా బయటపడచ్చా? ఎందుకంటే మధ్యకాలంలో 52 వీక్ లో హిట్ అవుతున్న అన్ని స్టాక్స్ లో హిట్ అవుతున్న స్టాక్స్ కూడా ఎక్కువ షుగర్ రిలేటెడ్ స్టాక్స్ కనిపిస్తున్నాయి. ద్వారకేష్ లో పెద్ద నష్టం అయితే ఏం లేదు, 1650 లో ప్రస్తుతం ఈ స్టాక్ అవుట్ అవుతుంది. ఏదైనా
లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వచ్చా ఆర్ ఎల్స్ హోల్డ్ చేసుకుంటే ఉన్న తన ప్రైస్ అని కావచ్చా? రెండు స్టాక్స్ చూస్తే కనుక బాగా వీక్ గా ఉన్న స్టాక్, రెండు స్టాక్స్ చూస్తే కనుక బేరిష్ ట్రెండ్ లో ఉన్న స్టాక్. కాకపోతే మీరు చెప్పినట్టు ద్వారకేష్ షుగర్స్ బాగా రీసెంట్ లో లో తీసుకున్నారు కాబట్టి 80 రూపాయల నుంచి పడిన స్టాక్ ప్రస్తుతానికి 16-17 రూపాయల దగ్గర ఉంది కాబట్టి మీకు పెద్ద లాస్ లేదు. ఏదో కొంచెం చిన్న రీబౌండ్ వస్తే కనుక నా ఉద్దేశంలో ద్వారకేష్ షుగర్ ని ఎగ్జిట్ అయిపోవడం మంచిది. అలాగే మనకి హెచ్డిఎల్ కూడా చూస్తే కనుక హెవీ ఈక్విటీ హెవీ డెట్ ఉన్న స్టాక్, అలాగే పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే కనుక అంత స్ట్రాంగ్ గా కనిపించలేదు. బాగా అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్ హెచ్డిఎల్ కూడా. ఈ స్టాక్ ను కూడా నా ఉద్దేశం ఏదో ఒక ర్యాలీలో రెండు ఎగ్జిట్ అయిపోవడం మంచిది. శ్రీనివాసరావు మరొకళ్ళు. నమస్తే సార్, మీకు ఏం లేదు సార్, మెటాల్ తీసుకున్నాను లాస్ వచ్చిందని అమ్మేశాను. ఈ సిరీస్ కి? ఈ సిరీస్ కేనా? ఆ ఈ సిరీస్ కి, జులై సిరీస్. ఓకే, ఏమైనా సిరీస్ డార్క్ హార్ డార్క్ హార్స్ బెట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా నేనేమి ఐడెంటిఫై చేయలేదండి, చెప్తాను మీకు నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రమాదేవి అడుగుతున్నారు, చోళమండలం ఫైనాన్స్ ని జూలై ఫీచర్స్ లో 16-11 దగ్గర తీసుకున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ చోళ? చోళమండలం చూస్తే కనుక గత 3 నెలలుగా చూస్తే కనుక బాగా బుల్లిష్ ట్రెండ్ లో ఉన్న స్టాక్, ఆ తర్వాత ఈ మధ్య షార్ట్ టర్మ్ లో చూస్తే కనుక కొంచెం హై నుంచి రియాక్ట్ అవుతున్న స్టాక్. టెక్నికల్ గా చూస్తే కనుక 1450 లెవెల్స్ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ రీబౌండ్ అయింది, ఇవాళ ఒక 3% వరకు ఒక అప్ మూమెంట్ చూస్తున్నాం. ఓవరాల్ గా ఈ స్టాక్ చూస్తే కనుక అండర్లైనింగ్ స్ట్రెంగ్త్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఈ మధ్య చూస్తే కనుక ఎన్బిఎఫ్సిస్ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి, వాల్యుయేషన్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్ గా కనిపిస్తుంది, మొన్న Q4 రిజల్ట్స్ కూడా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చోళమండలం ఫైనాన్స్ పాజిటివ్ గా ఉంది కాబట్టి మీరు హోల్డ్ చేయండి, పొజిషన్ ని స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి వాణి కాలు. నమస్కారం అండి, నాది మార్కెట్ తో సంబంధం లేకుండా కొంచెం ఇంట్రెస్ట్ మాక్సిమం ఉండేది, అలాగే ట్యాక్స్ బెనిఫిట్ గా ఉండే ఇన్స్ట్రుమెంట్ జీరో రిస్క్ ఉండేది, ఎఫ్డీఆర్ డెట్ ఫండ్స్, పీపీఎఫ్, గవర్నమెంట్ ఆర్ కార్పొరేట్ బాండ్స్, ఏదైనా ఒకటి చెప్పగలరా? ఎంత అమౌంట్? హ్యూజ్ అమౌంట్. ఎంతండి? హ్యూజ్ అమౌంట్. 50,000. ఓకే, ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, రిస్క్ తక్కువ ఉండాలి, ప్లస్ ఆ జీరో రిస్క్ అదేనా? నెక్స్ట్ టైం కార్పొరేట్ బాండ్స్ గానీ, గవర్నమెంట్ బాండ్స్ గానీ, ఎఫ్డీఆర్ డెట్ ఫండ్స్ గానీ, పీపీఎఫ్, ఎనీథింగ్, 1 ఇయర్ లాకింగ్, 1 ఇయర్ లో నేను మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇప్పుడు అంత హ్యూజ్ అమౌంట్ కాబట్టి వితిన్ స్ప్లిట్ సెకండ్స్ లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చెప్పడం కష్టం. ఒక చిన్న మెయిల్ పెట్టండి వాణి గారు, business@tv5news.in కి, మనం ఎక్స్పర్ట్స్ ని అడిగి మీకు సమాధానం చెప్తాం. ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ టు టేక్ ఎ డెసిషన్ ఆఫ్ 50 lakh rupees కాబట్టి దట్టు మీకు రిస్క్ పెద్దగా వద్దనుకుంటున్నారు. అండ్ ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఈ మధ్యకాలంలో 10% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంది కాబట్టి, సో జస్ట్ పుట్ ఏ మెయిల్ టు అస్, విల్ రెస్పాండ్ యూ టు యూ ఇమీడియట్లీ. ప్రస్తుతం మనకు సమయం మించుతుంది TV5 News లో, TV5 మనీలో కలుద్దాం యూట్యూబ్ వేదిక ద్వారా, అక్కడ కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. స్టే విత్ అస్.